పరిశుద్ధాత్మని సన్మానించండి. హల్లెలూయా. మన వాక్య ధ్యానం కొరకు మొదటి తిమోతి పత్రిక 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చాలండి. ఈ నూతనమైన సిరీస్లో ఈ మొదటి తిమోతి పత్రిక 6:11 నుండి మనం బహుశ్రేష్టమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. మనం ఏమేమి సంపాదించుకోవాలని అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడంటే, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ఓర్పుని, సాత్వికాన్ని, 6 ఆత్మ సంబంధమైన వనరులను లేదా ఆశీర్వాదాలని లేదా ఐశ్వర్యాలని సంపాదించుకోవాలి. నేటి దినాలలో ప్రజలు చాలా బిజీ. ఎందులో బిజీ? డబ్బు సంపాదించుకోవటంలో బిజీ. ఎందులో బిజీ? కష్టపడి రాత్రి పగలు చెమటోడ్చి ఆస్తులు సమకూర్చుకోవడంలో బిజీ. చాలా సంపాదించుకుంటున్నారు, కానీ మన ఆత్మీయ జీవితానికి ఏం మేలు చేసుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో సంఘం ఉంది అని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. చాలామందట వారి ఆత్మీయ జీవితంలో కానీ సేవా జీవిత ప్రారంభంలో కానీ చాలా మంచిగానే ప్రారంభించారు, మంచిగానే కొనసాగించారు, కానీ మధ్యలోకి వచ్చేసరికి వారి జీవితాలలో ధనాపేక్ష ఏలుబడి చేయటాన్ని బట్టి వారు పతనం అయ్యారని, విశ్వాసాన్ని కోల్పోయారని, భ్రష్టత్వం వారి జీవితాల్లో దాపురించిందని, ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలమని మొదటి తిమోతి పత్రిక 6:10 విపులంగా సెలవిస్తూ ఉంది. ఒక ధనాపేక్ష ఎన్ని రకాలైన కీడులకి, నాశనానికి కారణమో చాలా స్పష్టంగా వ్రాయబడింది. 10 మాటలు మీకు కనబడతాయి. ఈ సందర్భంలో అపొస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి, తిమోతిని ఉద్దేశించి వ్రాస్తున్న మాట ఏంటంటే, మనమైతే ఏమి సంపాదించుకోవాలయ్యా అంటే, డబ్బుని కాదు కానీ, డబ్బు కోసం ప్రయాస కాదు కానీ, మొదటగా ఏమి సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలి. మొత్తం 6 మాటలు ఉన్నాయి, కానీ 6 మాటల్లో ఒకటే మనం ప్రారంభించాం, అందులోనే ఉన్నాం, అందులోనే కొనసాగుతున్నాం. ఏంటి చెప్పండి? అది నీతిని సంపాదించుకోవాలి. నీతిని సంపాదించుకోవాలి అనేటువంటి మాటలో మనం 2 ప్రసంగాలు విన్నాం. మొదటి ప్రసంగం ఏంటో, నీతికి వారసుడైన నోవహు. గత వారంలో ఏమన్నారు? లోతు నీతిమంతుడా. ఈ పూట మరొక శ్రేష్టమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. యేసయ్యకు స్తోత్రం చదువుతారా? లోకాసువార్త 23:51 లోకాసువార్త 23:51 అతడు సజ్జనుడును, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఈరోజు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఆయన కూడా ఎవరట? నీతిమంతుడు. ఎంతకీ ఆ సజ్జనుడు నీతిమంతుడు ఎవరయ్యా అని బైబిల్ సెలవిస్తుందంటే, అరిమతయి యోసేపు. ఎవరు చెప్పండి? ఆది కాండంలో ఒక యోసేపు ఉన్నాడు, యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నాడు, క్రొత్త నిబంధనలో మరొక యోసేపు కనబడుతున్నాడు. ఆయన ఎవరు అంటే అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు యొక్క సామాజిక స్థితి, హోదా లేదా సోషల్ స్టేటస్ ఏంటి మనం ఆలోచన చేస్తే, అతడు రహస్య యేసు ప్రభుకి రహస్య శిష్యుడు, సీక్రెట్ ఫాలోవర్. అతడు చాలా ధనవంతుడు. అంత మాత్రమే కాదు, అతడు సన్హెడ్రిన్ సభలో ఒక ఘనత వహించిన సభ్యుడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సన్హెడ్రిన్ సభ అంటే ఏంటండి? ఈ మాట మీకు అర్థమైతే అతడు ఎంత గొప్పవాడో, సామాజికంగా అతడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడో మీకు చాలా స్పష్టంగా అర్థమైంది. మన దేశంలో ఏ విధంగా సుప్రీంకోర్టు ఉందో, ఇప్పుడు జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తారు? ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, హైకోర్టుకి వెళ్తారు. ఒకవేళ హైకోర్టులో కూడా తీర్పు తమకు అనుకూలంగా రాలేదనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ విధంగా అది అత్యున్నతమైన న్యాయస్థానమో,
ఇశ్రాయేలీలకి అత్యున్నతమైన ధర్మాసనం, న్యాయస్థానం ఈ సన్హెడ్రిన్ సభ. ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఆ నీతిని బట్టి ఇతరులకు న్యాయం తీరుస్తారు, శిక్షలు వేస్తారు. ఇందులో ఎవరు ఎక్కువ శాతం ఉంటారు అంటే, బాగా చదువుకున్న ప్రధాన యాజకులు ఉంటారు, మందిరపు అధికారులు ఉంటారు, గొప్ప గొప్ప చదువరులు ఉంటారు, మోషే ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసన బట్టిన భక్తి ఆలోచనలతో కూడిన వారు ఉంటారు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు కనబడుతున్నారయ్యా అంటే, ప్రస్తుతం మనం చర్చిస్తున్నటువంటి ఒక గొప్ప భక్తుడైన యోసేపు కనబడుతున్నాడు. యోసేపు బాగానే ఉందండి. అరిమతయి సంగతి ఏంటి అంటే, అరిమతయి అనేది అతని పేరు కాదు కానీ అతని ఊరు. బైబిల్లో చాలామంది ఊరు చేత గుర్తించబడ్డారు. అది చాలా పరిపాటిగా మన సామాజిక జీవితాల్లో కూడా కనబడుతూనే ఉంటుంది. బైబిల్లో పాత నిబంధనలో చూసినట్లయితే లాబాను అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ సిరియా దేశస్థుడైన లాబాను అనే మాట మనకి కనబడతా ఉంది. అదేవిధంగా అబ్రహాము కూడా ఎలియజర్ని దేవుని సన్నిధిలో ప్రస్తావించేటప్పుడు దమస్కు వాడైన ఎలియజరు అని ప్రస్తావిస్తాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనలోనికి మనం వస్తే మగ్దలేని మరియా అనే మాట మనం వింటాం. మగ్దలేని మరియా అనే దానిలో మగ్దాల అనేది ఊరు పేరు, అందుకని ఆమెకు ఆ ఊరు పేరుతో వచ్చిన పేరు అది. అంత మాత్రమే కాదు, ఫిలిప్పుని గురించి కూడా, అంటే బేత్సయిదా వాడైన ఫిలిప్పు, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన యోదా ఊరి పేరు ఏంటంటే ఇస్కరియోత్. ఇస్కరియోత్ అనేది అతని పేరులో భాగం కాదు, కానీ అతని ఊరు, అతని స్వస్థలం, అతడు ఎక్కడి నుంచి వచ్చాడో అది. ఇంకా ఫైనల్ టచ్ ఇవ్వాలంటే మన ఏసయ్య, నజరేయుడైన ఏసయ్య. చప్పట్లు కొడతారా, స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఇతని పేరు ముందు ఉన్న ఆ పేరు అరిమతయి అనేది కూడా అదొక ఊరు పేరు. క్రొత్త నిబంధనలో యేసుప్రభు కాలంలో ఆ ఊరు అరిమతయ్యగా అభివర్ణించబడినప్పటికీ దాని అసలు పేరు, పూర్వప పేరు, పాత పేరు ఏంటంటే రామ. ఏంటి చెప్పండి, రామ. రామ అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త అయిన సమూయేలు యొక్క జన్మస్థలం. ప్రవక్త అయిన సమూయేలు యొక్క జన్మస్థలం. కాబట్టి ఇతడు ఆ ప్రాంతమునకు చెందినవాడని అర్థం. అరిమతయి అనేది గ్రీకు భాషలో హరిమతయి హా అనే పదంతో వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే ఉన్నతమైన పర్వతాలు అని అర్థం. నిజంగానే బైబిల్లో కొంతమంది మనుషుల జీవితాలు ఎక్కువ శాతం ఎట్లా కనపడతాయి అంటే, వారి ఊరు కానీ వారి పేరు కానీ వారి అర్థాన్ని ఇచ్చే వాటిని బట్టి వారి జీవితాలు ఉండడం మనం చాలాసార్లు, ఎక్కువ సార్లు గమనిస్తాం. ఆ ఊరు పేరుకి ఏదైతే అర్థం ఉందో అలాంటి ఒక ఉన్నతమైన లక్షణాలు, స్వభావం, క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి వ్యక్తి అరిమతయి యోసేపు. స్తోత్రం చెప్తారా, ప్రైజ్ ద లార్డ్. ఇతని గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, అతడు సజ్జనుడు, మంచివాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, సమాజంలో నిందలేని వాడు. అంత మాత్రమే కాదు, అతడు నీతిమంతుడు, చాలా నీతి కలిగిన వాడు. బైబిల్లో ఒక వ్యక్తిని నీతిమంతుడు అని చెప్పడం అంత సాధారణమైన విషయం కాదు. వారిలో ఎన్నో సుగుణాలుంటే తప్ప ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు నీతిమంతుడుగా రాయించడు. బైబిల్లో నీతిమంతుడు అని పేరుగాంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో అందనంత ఎత్తైన శిఖర సమానమైన ఆత్మీయ లక్షణాలు ఉంటే తప్ప వాళ్ళ గురించి ఆ మాట ఎట్టకేలకు కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించలేదు. ఇతడు మత్తయి సువార్తలు కనపడతాడు, మార్కు సువార్తలు కనపడతాడు, లూకా సువార్తలు కనపడతాడు, యోహాను సువార్తలు. ఒక వ్యక్తిని గురించి ఒక సువార్తలో రాయటమే అది ఘనతతో కూడిన మాట అయితే, ప్రతి సువార్తలో ఒక వ్యక్తి గురించి వ్రాయటం అంటే అది నిజంగా దేవుని హృదయాన్ని దోచుకున్న ఆ వ్యక్తి జీవితం అని మనకు అర్థం పడుతుంది. మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళి చదవాలని అనుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని చదవండి. ఇంటికి వెళ్ళి చదవాలని అనుకుంటే మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని చదవండి. మత్తయి సువార్త 27, మార్కు సువార్త 15, లూకా సువార్త 23వ అధ్యాయాన్ని చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయాన్ని చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని చదవండి. ఇవి ఇతని గురించి పరిచయ వాక్కులు. ఇప్పుడు మనం కొంచెం ఆ ప్రసంగం లోపలికి ప్రవేశిద్దాం.
ఏంటంట ఇతని గొప్పతనం? ఆలోచిస్తే లూకా సువార్త 23:51 అతడు సజ్జనుడును, అతడు సజ్జనుడును, నీతిమంతుడునై ఉండి, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు, వారి ఆలోచనను, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన గురించి పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు మీతో పంచుకుంటాను. అరిమతి యోసేపు ఎందుకని నీతిమంతుడు, ఎందుకని నీతిమంతుడు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు? మనం కూడా నీతిమంతులు అవ్వాలంటే అరిమతి యోసేపులో నుండి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి సుగుణం ఏంటంటే, ఇతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచిన వాడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా, హల్లెలూయా, ఉత్సాహంగా చెప్పాలి, హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూశాడు? దేవుని రాజ్యం కొరకు. పాత నిబంధనలో అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నప్పటికీ వీళ్ళందరూ ఎవరయ్యా అంటే, పాత నిబంధన విధానాలలో ఉన్నవారు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు. ఇతడు ధర్మశాస్త్రానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఇతడట దేవుని రాజ్యమును గురించిన నిరీక్షణ, దేవుడు ఉన్నాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యము ఖచ్చితంగా వస్తుందని అరిమతి యోసేపు నమ్మాడు. మీరు గనక యేసు ప్రభు మరియు బాప్తిస్మమిచ్చి యోహానుల ప్రసంగాలు విన్నారనుకోండి, అందులో తరచుగా కనబడే ఒక ప్రసంగం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము సమీపిస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. తరచుగా వినబడుతున్న ప్రసంగం ఏంటంటే దేవుని రాజ్యము సమీపిస్తుంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. ఏంటి దేవుని రాజ్యం సమీపించడం? మీకు ఒక మాట చెప్పిన, ఒక అద్భుతమైన మాట చెప్తా, దేవునికి ఒక రాజ్యం ఉంది అని మనకు తెలుసు కదా. దేవుడు ఎవరిని రాజుగా అభిషేకించాడు? కీర్తనలు అనేక చోట్ల యేసు ప్రభు గురించి ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఆయన రాజు, రాజు. దావీదు కూడా అనేక సార్లు రాజా అని పిలిచాడు. క్రొత్త నిబంధనలో అనేక మంది యేసు ప్రభుని ఏమని పిలిచారో తెలుసా? ప్రభువా. చాలా మంది ఏమని అర్థం చేసుకున్నారు తెలుసా? నీవు ఇశ్రాయేలీల రాజు అని నాకు తెలుసు. అంటే యేసు ప్రభుని ఒక బోధకునిగానో, మతస్థాపకునిగానో, ఒక ప్రచారకర్తగానో, ఒక ప్రవక్తగానో గుర్తించిన వాళ్ళు కొందరైతే, అనేక మంది దైవ దర్శనం పొందిన వాళ్ళు, దైవ ప్రత్యక్షత పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత వాళ్ళు అర్థం చేసుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఎవరయ్యా అంటే రాజు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈయన రాజు అయితే, యేసు ప్రభు రాజు అయితే, యేసయ్యకి ఏముందట? ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు ఈయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, యేసు ప్రభు మొదటి రాకయే, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు మొదటి రాకయే దేవుని రాజ్యము సమీపించటం. స్తోత్రం చదువుతారా? మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. దేవుని రాజ్యం సమీపించడం అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకంలో ఉన్నటువంటి యేసయ్య మొదటి రాకడ ద్వారా ప్రజల మధ్యకు, ప్రజల కొరకు దిగి రావడాన్నే దాన్ని ఏమంటారు చెప్పండి? దేవుని రాజ్యము రావటం, దిగి రావటం, రావటం. ఈ సత్యాన్ని ఎప్పటి నుంచి అర్థం చేసుకున్నాడు తెలుసా యరిమతి యోసేపు? యేసు ప్రభు ఈ భూమి మీదకు అడుగు పెట్టక మునుపే యెషయా ప్రవచనంలో వ్రాయబడిన మాటలను బట్టి, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను బట్టి ఆయన అర్థం చేసుకున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా మన కొరకు, ఇశ్రాయేలీల కొరకు పరిపాలించడానికి, ఆశీర్వదించడానికి, నడిపించడానికి ఒక రాజు రాబోతున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. ఆయన నేను చూస్తాను అని దేవుని రాజ్యమును గురించి నిరీక్షణ కలిగిన ఒక అద్భుతమైన విశ్వాసం కలిగిన వాడు అరిమతి యోసేపు. నిజమే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆయన సిలువ వేయబడేటప్పుడు రోమన్ ప్రభుత్వానికి సంబంధించిన సైనికులు కొట్టి, నువ్వు రాజువా అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరన్నట్టే, నేను రాజునే. స్తోత్రం చెప్పండి. అయితే నా రాజ్యం ఈ సంబంధమైంది కాదు. ఏ సంబంధమైంది? అది పర సంబంధమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉంటాము కానీ చెప్పండి, మన రాజ్యము దీని సంబంధమైంది కాదు. ఈ లోకంలో పుడతాం, ఈ లోకంలో బ్రతుకుతాం, ఈ లోకంలో చెలిస్తాం, ఈ లోకంలో గడుపుతూ ఉంటాం, కానీ మన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎక్కడ? పరలోక సంబంధమైనది. అంటే పరలోక సంబంధమైన రాజ్యం,
భూమి మీదకి రావడాన్నే ఏమంటారు తెలుసా, దేవుని రాజ్యము దిగి రావడం. స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా, ఆ సిలువ వేయబడినటువంటి ఆ దొంగ, యేసు ప్రభు కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడం పక్కన ఒక దొంగ ఉన్నాడు. అందులో పశ్చాత్తాప్తుడైన ఒక దొంగ ఏమంటాడంటే, అయ్యా నీ రాజ్యముతో నీవు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఒక దొంగకి ఏం అర్థం కాలేదు. పైగాడు అంటాడు, నువ్వే రాజు అయితే, నువ్వే గొప్పవాడు అయితే, నువ్వే బలవంతుడు అయితే, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. వాడికి ప్రత్యక్షత లేదు, మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవుని రాజ్యమును గురించిన ప్రత్యక్షత అతనికి ఇవ్వబడలేదు. కానీ ఒక దొంగకి దేవుని రాజ్య ప్రత్యక్షత ఇవ్వబడింది. అందుకని అతడు మనోనేత్రములు వెలిగించబడిన వాడై యేసు ప్రభుతో ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు మమ్మల్ని ఏం చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఎరా జీవితాంతం పాపం చేసి ఇప్పుడు నువ్వు రాజ్యం కోరుకుంటా ఉంటావా, నీకంత సీన్ లేదులే అని దేవుడు అనలేదు. కానీ మరుక్షణమే, ఆ తక్షణమే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా, నిశ్చయముగా నేడు నీవు నాతో పరదయస్సులో ఉంటావు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త నిబంధన ప్రారంభంలో యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఒక స్థూలంగా బాగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, అనేకులు దేవుని యొద్దకు ఎందుకు వచ్చారంటే దేవుని రాజ్యమును గురించిన విషయాలు తెలుసుకోవటానికి. వాళ్ళు దేవుని రాజ్యమును గురించి విన్నారు, కానీ యేసు ప్రభు రావడమే దేవుని రాజ్యం రావడం అనే సంగతి ప్రజలకి, అనేకులకి అర్థం కాల, కొంతమందికి అర్థమైంది. స్తోత్రం చెప్తారా. ఈరోజు ఇతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, పాత నిబంధనలోనే దేవుని రాజ్యమును గురించిన నిరీక్షణ కలిగిన, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన, మంచి మనసు సంపాదించుకుని నీతిమంతునిగా మారాడే, ఈ క్రొత్త నిబంధనకు సంబంధించి మనము మొదటి రాకడను విశ్వసించాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇదే స్థాయిలో మనకు ఏ రాకడను గురించిన నిరీక్షణ ఉండాలా చెప్పండి, రెండవ రాకడను గురించిన నిరీక్షణ. స్తోత్రం చెప్తారా. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో చాలా మంది కూడా దేవుని రాజ్యం వస్తుందని నమ్మారు. కొన్ని పేర్లు చెబుతాం మీకు. 84 సంవత్సరాలు మందిరంలో పడి ఉపవాసాలతో ప్రార్థనలు చేసి, ప్రార్థన ద్వారా సేవ చేసిన హన్నా ఇస్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టిందంట. అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుని రాజ్యం రాబోతుంది, దేవుడు మెస్సీని పంపించబోతున్నాడు, ఇస్రాయేలీకి ఉన్న కష్టాలన్నీ పోతే ఆదరించబడతారని ఒక విధవరాలు నమ్మింది. ఆమె ఏమి ఎదురు చూసింది, దేవుని రాజ్యంను ఎక్స్పెక్ట్ చేసింది. ఇంకొక ఆయన చెప్పిన సుమియోన్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, దేవుని రాజ్యమును గురించిన నిరీక్షణ కలిగిన వాడు. యేసు ప్రభుని ఎత్తుకుని, ఇందుకే నేను బ్రతికానయ్యా, ఇక చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నీవు ఇస్రాయేలీలకు ఆదరణకర్తగా ఉంటావు, వివాదాస్పదపు రాయిగా కూడా ఉంటావని యేసు ప్రభు గురించి మాటలు చెప్పి ఆయన చనిపోయాడు. సుమియోను కూడా ఎవరు, దేవుని రాజ్యమును నిరీక్షించినటువంటి వ్యక్తి. ఇంకొక ఆయన గురించి చెప్తా మీకు, నికోదేమస్. యేసు ప్రభుతో అర్ధరాత్రి వేళ కలిసి, అయ్యా దేవుని రాజ్యం అంటే ఏంటి అనేక విషయాలు ఆయన చర్చించినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఎవడైతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారట, దేవుని రాజ్యంలోనికి. స్తోత్రం చెబుతారా. ప్రైజ్ ద లార్డ్. ఇలా చాలా మంది పాత నిబంధనలో దేవుని రాజ్యం వస్తుందని నమ్మారు, దేవుడు ఒక వ్యక్తిని రాజుగా పంపిస్తాడని నమ్మారు, ఆ వ్యక్తి పేరు మెస్సయ్యా అని నమ్మారు. మెస్సయ్యా అంటే అర్థం ఏంటి తెలుసా, అభిషేకించబడిన వాడు. స్తోత్రం. దేని కొరకు అభిషేకించబడ్డాడు యేసయ్యా, ఇశ్రాయేలీని రక్షించడానికి, విమోచించడానికి, పాప శాపముల నుండి విడుదల చేయడానికి, వారి జీవితాల్లో మోక్ష ప్రదాతగా ఉండడానికి ఆయన అభిషేకించబడ్డాడు. మామూలు గుడ్డివారిని మాత్రమే కాదు, మనోనేత్రములు వెలిగించబడని గుడ్డివారిని సైతం కళ్ళు తెరుచుటకు ఆయన అభిషేకించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. చెరలో వేయబడిన వారిని విడుదల చేయడానికి బంధించబడిన వారి కొరకు ఆయన అభిషేకించబడి వచ్చాడు. మతపు కట్ల చేత, కులపు కట్ల చేత, దెయ్యముల చేత, అనేకముల చేత బంధించబడిన వారిని విడుదల చేయడానికి ఆయన అభిషేకించబడి వచ్చాడు. ఈ విషయాన్ని 2024 సంవత్సరంలో మనం ఇప్పుడు నమ్ముతున్నాం, లేదా రక్షించబడిన కొన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం. అయితే ఈ విశ్వాసాన్ని యేసు ప్రభు రాకమునుపే, మెస్సీయ ఈయనే అని ఎవరికి తెలియకమునుపే అనేక మంది, లేదా అతి కొద్ది మంది, లేకపోతే అనేక మంది యేసు ప్రభు కొరకు, మొదటి రాకడ కొరకు నిరీక్షించారు, కొందరు చూచారు. స్తోత్రం చెప్తారా. ప్రైజ్ ద లార్డ్.
ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మనం నీతిని సంపాదించుకోవాలి కదా, ఎవరు నీతిమంతులు అవుతారు? దేవుని రాజ్యమును గురించిన నిరీక్షణ కలిగిన వాడు నీతిమంతుడు అవుతాడు. ఒకవేళ పాత నిబంధన భక్తులైతే వాళ్ళు ఆ మొదటి రాకడను చూచి అప్పటి కాలపు భక్తిని బట్టి వారు పరిపూర్ణులు అయితే అవ్వచ్చు, వాళ్ళకి అది సరిపోయింది. ఇప్పుడు మనం మొదటి రాకడనే కాదు దేనిని నమ్మాలి, రెండవ రాకడను కూడా విశ్వసించాలి. ఏమండి, భక్తి తెలిసిన నాటి నుండి అరిమతయ్య యోసేపు ఏ విధంగా దేవుని రాజ్యంను గురించి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడో, మనం భక్తి చేస్తున్నాం కదా, యేసు ప్రభు వస్తాడన్న నమ్మకం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తిన వాళ్ళందరికీ లేనట్టేనా? ఒకసారి చేతులు పైకెత్తి యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి దినము మనం ధ్యానం చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన వస్తాడు, ఆయన మాట తప్పడు, ఖచ్చితంగా వస్తాడు. మొదటి రాకడ ఎంత నిజమో రెండవ రాకడ అంతే నిజం. ఇంకా చెప్పాలంటే మొదటి రాకడ కంటే రెండవ రాకడ మరీ ఎక్కువ మహిమ కలిగినది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన మామూలుగా రాడట, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో రాబోతున్నాడు. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఎట్లా ఎదురు చూడాలి తెలుసా? ఆయన వస్తాడు, వస్తాడని తెలిసిన నీవు ఇష్టానుసారంగా బ్రతికితే సరిపోయిందా? నీ మాట మారాలి, చూపు మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం మారాలి, మాదిరి మారాలి. ఆయన కొరకు నువ్వు సిద్ధపరచబడాలి. ప్రతిదినము వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ఆయన వస్తాడు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సిద్ధపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి వాళ్ళ ఇంటికి పెండ్లి కొడుకు తరుపులు వస్తున్నారని ఒక చిన్న ఫోన్ కాల్ చేశారనుకోండి, ఈ అమ్మాయి తరపున వాళ్ళు ఏం చేస్తారు? అమ్మాయికి కొత్త చీర కట్టి ఓ రకరకాల జడలు వేసి, వాళ్ళు జడ, పూల జడ, అన్ని రకాల జడలు కలిపి కొట్టి, ఏమండి, ఇప్పుడు పెళ్లి కొడుకుకు సంబంధించినటువంటి వ్యక్తులకి అందంగా ఆకర్షణీయంగా చూడగానే బా మావాడికి మంచి అమ్మాయి దొరికిందిరా అని అనిపించుకోవాలని వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఫోన్ కాల్ చేసిన దగ్గర నుంచి అభ్యంగ స్నానాలు అన్నీ మొదలుపెట్టి వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయిని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. చాలా జాగ్రత్తగా రండి. పెండ్లి కొడుకు తరపున వచ్చేవాళ్ళు ప్రయాణంలో ఉండగానే పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడుతుందో, యేసు ప్రభు చెప్పాడు నేను త్వరగా వస్తున్నానని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవు నేను కూడా అరిమతి యోసేపు వలె నీతిమంతులుగా మార్చబడాలంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన నిరీక్షణ మనకి దినదిన ఉండాలి, ప్రతిదిన ఉండాలి. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. ఇది ఎన్నోసార్లు మీకు చెప్పాను, సర్దుకునే సమయం కాదు. ఏ సమయం? సిద్ధపడే సమయం. ఇట్స్ నాట్ ఫర్ అడ్జస్ట్మెంట్, ఇట్స్ ఫర్ ప్రిపరేషన్. అందుకనే యోహానికి ఇవ్వబడిన పరిచర్యడు తెలుసా, ఆయత్తపరచబడిన వారిని సిద్ధపరిచే పరిచర్య. స్తోత్రం చెప్పండి. ఏమండి, దేవుని కొరకు ఇప్పటికే సిద్ధపడిన వాళ్ళని సిద్ధపరిచే పరిచర్య ఎవరిది చెప్పాలి? బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే దేవుని రాకడలో ఎత్తబడే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆల్రెడీ ఆయన కొరకు సిద్ధపడుతూనే ఉంటారు. దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడిన వారి యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంటుందంటే, ఇంకా పాస్టర్ గారి చేత చెప్పించుకోరో, ఏమా అన్యాచారం చేయటం తప్పు కదా, ఇట్లాంటి ఏమి ఉండవేక, అయ్యా ఈ పాపం చేయటం తప్పు కదా, నాయన ఇలా నడవకూడదు, ఇలా బ్రతకూడదు, నీ వస్త్రాలు ఇట్లా ఉండకూడదు, నీ మాట ఇట్లా ఉండకూడదు అని ఇక వ్యక్తిగతంగా ఎవరు కూడా గద్దింపబడే పరిస్థితిలో ఉండరు. ఎందుకో తెలుసా? సిద్ధపరచబడేవారు వారికి యేసు ప్రభు వస్తాడని బహుబాగుగా ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు తమ్మును తాము వాక్యముతో, దేవుని ఆత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ శక్తితో, దైవజనుని ఉపదేశముతో ప్రతి దినము సరి చేసుకుంటూనే ఉంటారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే వాక్యాలు నీకు ఎందుకయ్యా అంటే డైరీలో రాసుకోవడానికి మాత్రమే కాదు, వాక్యాలు ఎందుకయ్యా అంటే ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కాదు, వాక్యం ఎందుకయ్యా ప్రతి దినము నీకు వినబడుతుందంటే ప్రతి దినము నువ్వు సరి చేసుకోవాలి. రోజు రోజుకు నువ్వు ఏమవ్వాలి? రూపాంతరపరచబడాలి. రోజు రోజుకు నీ ఆత్మీయ జీవితంలో ఏమి రావాలి? ఉన్నతం, ఔన్నత్యం పెరగాలి, పరిణితి రావాలి. ఇప్పుడు ఎదిగే మనిషి ఎట్లుంటాడు చెప్పండి? 10 సంవత్సరాలైనా మరుగుజ్జులాగే ఉంటాడా? 10 సంవత్సరాలైన అంతే ఎత్తులో ఉంటాడా? 10 సంవత్సరాలున్న అదే మాట ఉంటుందా? 10 సంవత్సరాలున్న అదే బట్టలు ఉంటాయా?
అతడు వయసుకు తగినట్లుగా మాట్లాడతాడు, వయసుకు తగినట్లుగా బట్టలు ధరిస్తాడు, వయసుకు తగినట్లుగా పనిచేస్తాడు, వయసుకు తగినట్లుగా దేహం కూడా పెరుగుతుంది. తన జీవితంలో ప్రతిక్షణం ఎట్లా ఉంటాడంటే అతడు పెద్దవానిగా ప్రవర్తించడానికి ఇష్టపడతాడు. క్రైస్తవులమైన మనం కూడా రక్షణలో ఎదుగుతున్నప్పుడు ఎట్లా ఎదగాలంటే యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి ఇంకా నేను చిన్న పిల్లవాని వలే ఉండకూడదు. స్తోత్రం. ప్రైజ్ అలా. నేటి తరం క్రైస్తవులు ఎట్లా ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉందంటే పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారట. ఏ ఆట? దాగుడు మూత, కోతి కొమ్మచ్చి, బెళ్ళంగోడు, ఏమంటే గోలీలాట, ఇంకేం ఆటలున్నాయి? పిలుపులాటలు, క్రికెట్, ఈ టైంపాస్ ఆటలాడే వాళ్ళు ఉంటారు చూడండి. నేటి క్రైస్తవులు కూడా ఎట్లా ఉన్నారట? ఆటకాయితరంగా ఉన్నారట. మందిరానికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ భక్తి జీవితాలు ఎట్లా ఉన్నాయంటే ఆట ఆడుకున్నట్టుగా. మందిర సమయం 9 అని చెబితే మీరు ఎంతమంది 9 తింటుకున్నారు? మీ జీవితాల్లో వినబడుతున్న ఉపదేశాలకి ఎంతమంది సరిగ్గా లోబడుతున్నారు? కొంతమంది అనుకుంటారు మేము పాస్టర్తో ఆడుకుంటున్నాం, దైవజనుడితో ఆడుకుంటున్నాం, మాకున్న తెలివి ఆయనకి లేదు, మేమేం చెప్పినా నమ్మేస్తాడు, పిచ్చాడు. నేను పిచ్చోడిని కాదు, ఎంత చెప్తున్నా వినని నువ్వు పిచ్చిదానివి, ఎంత చెప్పినా వినకుండా నీకు ఇష్టానుసారంగా ఆడుకుంటుంది. దైవజనుడితో కాదు, దేవునితో ఆట ఆడుకున్నవాడు గెలిచినట్టు చరిత్రలో లేదు. దేవుడితో ఆట ఎట్లాంటిదో తెలుసా? అగ్నితో చెలగాటం. దేవుడితో ఆట ఎట్లాంటిదో తెలుసా? ప్లగ్లో ఏలు పెట్టినట్టు ఉంటుంది. చాలామంది దేవుని రాజ్యమును గురించిన నిరీక్షణ అర్థం కావట్లా. మనం అందరూ నమ్మాల్సిన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు రాజుగా మళ్ళీ రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా రాబోతున్నాడు? గొర్రె పిల్లగా వచ్చాడు అని అనుకుంటున్నారా? యోధా గోత్రపు కొదమ సింహంలాగా రాబోతున్నాడు ఆయన. మొదటి రాకట్లు ఎట్లా వచ్చాడు? దీన మనస్కుడిగా వచ్చాడు. రెండో రాకట్లు ఎట్లా వస్తున్నాడు తెలుసా? రౌద్రము కలిగి పెండ్లి కుమారుని వలె రాబోతున్నాడు. మొదటి రాకట్లో నిన్ను క్షమిస్తాను అని చెప్పడానికి వచ్చాడు. రెండవ రాకడలో క్షమించబడిన వారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడలకి క్షమాపణ ఆఫర్ లేదు. రెండవ రాకడలో సువార్త ప్రకటన లేదు. రెండవ రాకడలో ఇక సరి చేసుకునే సమయం లేదు. యేసు ప్రభు వాన్స్ రెండవసారి వచ్చాడా? సిద్ధపరచబడిన వధు సంఘమైన, అనగా నువ్వు నేను, మనం ఏం చేస్తాం తెలుసా? ఒకవేళ బ్రతికున్నాం అనుకోండి, అలాగే మహిమతో ఎత్తబడతాం. లేదా చనిపోయాం అనుకోండి, చనిపోయిన మనము కూడా మహామహిమతో మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే ఈ ఆశతో మనం బ్రతకాలి. ఆమేన్. పిల్లల మీద ఆశతో కాదండి, భర్త మీద ఆశతో కాదండి, భార్య మీద ఆశతో కాదండి. ఎంత దినములలో ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఏమండి, తోటి మనిషి మీద ఆశ పెట్టుకున్నవాడు నిరాశ పడ్డట్టుగా ఉంది, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుని కృంగిపోయిన వాడు, నిరాశపడినవాడు, పడిపోయినవాడు, చేతగానైన వాడు, అశక్తుడు ఎవడు కూడా లేడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు నూతనమైన బలం పొందుతాడు. స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, అనగా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని రాకడ కొరకు ప్రతి దినము ఎదురు చూసే మనస్సుంటే నీకు అన్ని విషయాల్లో నూతన బలం. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో. చాలాసార్లు అనేక మంది కృంగిపోతూ ఉంటారు, అర్థం కాని పరిస్థితుల్లో గజిబిజి గందరగోళంలో పడిపోతుంటారు, బలహీనులు అయిపోతూ ఉంటారు, నా జీవితానికి ఏమీ మిగలేదు అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మీకు ఒక మాట చెప్పిన, దేవుని రాకడను గూర్చిన ఆ నిరీక్షణ ఉంది చూసారా? మనకి ధైర్యం, మనకి ఆదరణ, మనకి బలము, మనకి నెమ్మది. అది నూతన బలాన్ని ఇస్తుంది. సంగమట, శ్రమలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నిరీక్షణను కోల్పోతున్నప్పుడు, కన్నీటి పర్యంతమవుతున్నప్పుడు అపోస్తలైన పౌలు వారిని ఏ విధంగా ధైర్యపరచుకోమని చెప్తున్నాడు వినండి. అయ్యా ఈ కష్టాలు కొద్ది కాలానికి పోతాయిలే, మీకు ఆస్తులు వస్తాయిలే, ఐశ్వర్యాలు వస్తాయిలే, ఇల్లు కడతాడులే, పెళ్లి చేస్తాడులే, కార్లు ఇస్తాడులే, కానుకలు ఇస్తాడులే అని ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోమని చెప్పట్లా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, మన దుఃఖం అంతా కూడా ముగించబడబోతా ఉందని ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోమని అపొస్తలైన పౌలు సంఘానికి లేఖ రాస్తూ ధైర్యపరుస్తున్నాడు. చెప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకున్న రోగానికి ఆదరణ ఏంటో తెలుసా? దేవుని రాకడ. ఆమేన్ చెప్తారా?
హల్లెలూయా. నీకున్న బలహీనతకి ఆదరణ ఏంటో తెలుసా? దేవుని రాకడా. నీ శ్రమల వలయంలో చిక్కుకున్నావా? అయిన వారితోనే నానా మాటలు పడతా ఉన్నావా? నీ జీవితంలో నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నావా? యేసు ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు అన్న ఒక్క విశ్వాసం మన జీవితాల్లో మన దర్శనాన్ని మార్చేస్తుంది. ఆమెన్. చాలామంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలు వేసుకోవటం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి చొరకలు పెట్టుకోవటం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉప్పొంగటం, లేకపోతే కృంగిపోవటం చేస్తూ దేవుని రాకడను మరిచిపోతున్నారు. చాలామంది అనుకుంటున్నారట, ఓ ఈ ప్రసంగం ఈ మనోహర్ గారే కాదులే, చాలా వందల మంది పాస్టర్లు చెప్పారు దేవుడు వస్తాడు వస్తాడు వస్తాడు, ఇది పాస్టర్ల కనికట్టు, అబద్ధ బోధ, కానుకల కోసం భయపెడుతున్నారు అని రకరకాలుగా. అన్యులు కాదు, ఎవరు అనుకుంటున్నారట? స్వజనులే, దేవుని బిడ్డలే, యేసు రక్తంలో కడగబడిన వారే, నీటి బాప్తీసం పొందిన వారే, ఆత్మచేత నిండిన వారే, మందిరంలోనికి వచ్చిన వారే. ఏమనుకుంటున్నారట? కొందరు ఆలస్యమని అనుకొనుచున్నట్లుగా. చెప్పండి, దేవుని రాకడ ఆలస్యము కాలేదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఉద్దేశించి దేవుడు ఆలస్యము చేస్తున్నాడు. స్తోత్రం. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సిద్ధపాటు కావలసింది ఆయనగా నీగా. చెప్పు, నువ్వు సిద్ధపడలేదని ఆయన లేట్ చేస్తా ఉంటే మళ్ళీ ఎవరి మీద నిందేస్తున్నారు నేటి దినంలో? బాబా ఆయనకి లేట్ అయిందిలే, ఆయన సిద్ధపడలేదేమోలే, వద్దనన్నాడు కానీ మరిచిపోయాడేమోలే అని చాలామంది అవిశ్వాసులు అయిపోయి భ్రష్టత్వ పంచుల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగానండి. యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఇంకా మన లోపాలు సరి చేయబడాలని. ఏ పాపపు ఊబిల్లో ఎవరున్నారో వాళ్ళందరూ బయటికి రావాలని. ఇంకా ఏ ఏ విషయాల్లో అసంపూర్ణత ఆవరించిందో ఆ విషయాల్లో మనం సంపూర్ణలం అవ్వాలని. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండడానికి కాదు, పరిశుద్ధులు లోపము లేని పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఆయనకు ఒక సంఖ్య ఉంది. ఏముంది చెప్పండి? ఆయనకు ఒక సంఖ్య ఉంది. నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవుడు ఆయన రాజ్యములో ఎంతమంది ఉండాలో ముందుగానే నిర్ణయించి ఆ సంఖ్య యొక్క సంపూర్ణత కొరకు, ఒకవేళ నువ్వు తక్కువయ్యావేమో, ఒకవేళ మీలో ఎవరైనా ఆ సంఖ్యలో తక్కువయ్యారేమో, దేవుడు అనుకున్న ఆ నెంబర్లో ఎక్కడైనా మైనస్ అయిందేమో, ఒకవేళ ఆ మైనస్కు కారణం నీవేనేమో, నిన్ను కూడా ఏదో ఒక విధంగా చేర్చడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క ఆలస్యాన్ని ఆశీర్వాదం కొరకు మార్చుకో, దేవుని ఆలస్యాన్ని పరిపూర్ణత కొరకు మార్చుకో, దేవుని ఆలస్యాన్ని క్షమాపణ కొరకు వాడుకో, దేవుని ఆలస్యాన్ని ప్రార్థన కొరకు వినియోగించు, దేవుని ఆలస్యాన్ని దేవునిలో మరింతగా వేరుపారడానికి ఉపయోగించు. ఈ సమయం దేవుని నిర్లక్ష్యం చేయడానికి కాదు, కానీ దేవుని కొరకు బ్రతకలేకపోయాం ఇంతవరకు, ఇది మొదలుకొని ఇంకా బ్రతకడానికి వినియోగించాలని. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కష్టాలంటూ, కన్నీళ్ళంటూ, వేదనలంటూ, శ్రమలంటూ, ఓ రకరకాల కారణాలలో, లోపాలలో, శాపాలలో, పాపాలలో దేవునికి దూరమైపోయిన మన బ్రతుకుల్ని మరి సమీపస్తులుగా మార్చడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కొంతమందికి ఈ ఆలస్యం ఎట్లా ఉందో తెలుసా? సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకి ఎట్లుందట? వెర్రితనం. చాలామందికి దేవుని ఆలస్యం ఎట్లా ఉందో తెలుసా? వెర్రితనం. వెళ్ళకొని పిచ్చి పట్టిందేరా, పాటలేంట్రా, ఆరాధన ఏంట్రా, వాక్యాలేంట్రా, మందిరం ఏంట్రా అని అనుకుంటున్నారు. మొన్న మధ్య ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఒకటి వస్తుంటే ఒక దైవజనుడి చూస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన సంఘం అంతా అట్లా చూపించారు. తర్వాత కింద కామెంట్లు చదివాను. ఒక అన్యుడు పెట్టిన కామెంట్ ఏంటి తెలుసా? వామ్మో, ఈడికి ఎంతమంది జనం వస్తున్నారా అది రాయటం కామెంట్. ఒక్కొక్కడు ఒక్కో రూపాయి వేసినా ఈడి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, లగ్జరీ లైఫ్ అంటే ఏళ్ళదేరా అని రాశాడు కామెంట్. అంటే చాలామంది అన్యులే, కానీ పేరుకు మారు మనసు పొంది మారు మనసు లేని భక్తిహీనులే, కానీ సేవ గురించి ఏమనుకున్నారు? వచ్చేపోయే జనాలను గురించి ఏమనుకున్నారు? డబ్బు కోసం క్రైస్తవులు సేవ చేస్తున్నారా, పాస్టర్ల కానుకల కోసం సేవ చేస్తున్నారా అని అనుకుంటున్నారు. కానీ చాలా జాగ్రత్తగానండి, మనకి ఇవ్వబడిన పరిచర్య కానుకలను సమకూర్చుకునే పరిచర్య కాదు. మనకి ఇవ్వబడిన పరిచర్య సిద్ధపరచబడిన వారిని సిద్ధపరిచే పరిచర్య. చెప్పండి, కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ఉపదేశం నీకు వినబడుతుంది?
ఎందుకు ఈ మాటలు వినబడుతున్నాయి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎట్టకేలకు నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి, నువ్వు పరిశుద్ధుడు కావాలి, నీ లోపాలన్నీ పోవాలి. అరిమత యోసేపు ఎందుకు నీతిమంతుడయ్యాడంటే ఆ మొదటి రాకడను గురించి, దేవుని రాజ్యమును గురించి, ఆయన భక్తి జీవితం మొదటి తొలి ప్రారంభం నుండే ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎదురు చూపులు చూస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనకు కూడా ఇప్పుడు మొదటి రాకడ అయిపోయింది, నువ్వు రమ్మన్నా రాదు. మనం ఏదంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ చేసుకుంటాం. క్రిస్మస్ ఏ రాకడది? మొదటి రాకడ పండుగ. అయితే మనకు అసలైన పండుగ ఉంది, స్తోత్రం. ఏ పండుగ? అసలైన పండుగ ఏ పండుగ తెలుసా? రాకడ పండుగ. స్తోత్రం చెప్పండి. రాకడ పండుగ దండగ, సిద్ధపడనోడికి దండగ, సిద్ధపడుతున్న వారికి చెప్పండి పండుగే పండుగ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు పండగగా ఉండాలి ఆయన రాకడంటే. ఈ క్షణం నుంచి నువ్వేమవ్వాలి? సిద్ధపడాలి. దండగ అయిపోయినా పర్వాలా అనుకుంటే వదిలేసాయి, బలవంతమేం లేదు. యేసు ప్రభు వస్తాడు, వస్తానన్నాడు ఖచ్చితంగా వస్తాడు, వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చి తన వారి అందరినీ కూడా తీసుకుని వెళతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ నష్టాల్లో ఉన్నావో నాకు తెలీదు. అయ్యా ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలీదు. ఈ పూట నేను దేవుడు ఏదో ఇస్తాడని చెప్పడానికి నిలబడలేదు, కానీ ఒకటైతే ఇస్తాడు, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి తిరిగి నీ కొరకు వస్తాడు. స్తోత్రం. నీ దుఃఖమంతా తీసేస్తాడు. హల్లెలూయా. నీ కన్నీటిని నాట్యంగా మార్చేస్తాడు. నీ యొక్క బాష్ప బిందువులను తుడిచే ఒక రోజు ఖచ్చితంగా రాబోతుంది. యేసయ్యకి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరపు రాని నిందలలో మనసున మండే మంటలలో. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. చేతులెత్తి అల్లాడిస్తూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దానికోసం దీనికోసం కాదు నీ నిరీక్షణ. కొంతమంది ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా అని వారి మనస్సుని ఎడివైపు తిప్పుతున్నారంట, తిండి వైపుకి, వస్త్రాల వైపుకి, ఇహలోక ఆశీర్వాదాల వైపుకి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇకలోక ఆశీర్వాదాన్ని ఎక్కడా కూడా దేవుడు తప్పుపట్టలేదు. కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెదికితే సమస్త ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు నిన్ను వెంబడించాలంటే నువ్వు నేర్చుకోవలసిన ఒక టిప్, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈరోజు చాలామంది ఏం వెతుకుతున్నారు? లోకం వైపు తిరుగుతున్నారు. అందుకని దేవుడు వారి జీవితాల్లో దూరస్థుడైపోయాడు, విముఖుడైపోయాడు, ఆశీర్వదించడానికి ఇష్టపట్ల. ఆశీర్వదించే దేవుని వదిలిపెట్టి ఆశీర్వాదం దొరుకుతుందని లోకంలో తిరిగావనుకో, ఒక దినమున ఇటు ఏసయ్య దొరకడు, అటు ఆశీర్వాదం దొరకదు. నువ్వు తెలివి కలిగిన వ్యక్తి అయితే యేసు ప్రభుని గట్టిగా పట్టుకో, దేవుడు దొరుకుతాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు దొరుకుతాయి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. రెండో మాట చూద్దాం. లూకా సువార్త 23:51. లూకా సువార్త 23:51. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. వారి ఆలోచనకి గాని వారి మాటలకు గాని సమ్మతించలేదట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎందుకు అరిమతయి యోసేపు నీతిమంతుడంటే మొదటిగా దేవుని రాజ్యమును గూర్చి నిరీక్షించాడు. రెండోది, ఏసయ్య కొరకు సన్హెడ్రిన్ సభతో విభేదించాడు. రెండో మాట ఏంటి చెప్పండి? యేసు కొరకు సన్హెడ్రిన్ సభతో విభేదించాడు. నేనెవరని చెప్పాను? యూదుల అత్యున్నత న్యాయస్థానము ధర్మాసనమైన సన్హెడ్రిన్ సభలో ఘనత వహించిన సభ్యుడు, మామూలు అధికారి కాదు. మరి అలాంటి సన్హెడ్రిన్ సభతో కూడా విభేదించడానికి గల కారణం పిచ్చోడా, తెలివి లేక కాదు, అతడు యేసు ప్రభు కొరకు విభేదించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటారంటే, యేసు ప్రభు కొరకు ఎవరితోనైనా విభేదించావా? ఏ పరిస్థితుల్లోనైనా వేరయ్యావా?
ఎక్కడి నుంచైనా ప్రక్కకు తొలిగావా? ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే అవ్వా కావాలి, బొవ్వా కావాలి. విశ్వాసుల పరిస్థితి ఎట్లా ఉంది? లోకం కావాలి, ఏసయ్య కావాలి, పాపము కావాలి, మందిరం కావాలి, పాస్టర్ గారు కావాలి, లోకస్తులు కావాలి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలో ప్రజలు లేరు. ఇలాంటి విశ్వాసులు తమ్ముకుతాము ఏమని అనుకుంటున్నారంటే, మేము తెలివి కలిగిన విశ్వాసులు అనుకుంటున్నారు. తెలివి కలిగిన విశ్వాసులు అంటే లోకాన్ని దేవుణ్ణి బ్యాలెన్స్ చేసేవాళ్ళ, పాపాన్ని మందిరాన్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళ, లోకస్తుల్ని దైవజనుణ్ణి గుప్పిట్లో పెట్టుకుని మేము తెలివి కలిగిన వ్యక్తులు అని అనుకునేవాళ్ళ. నిజంగా తెలివైన పని ఏదైనా ఉంది అంటే యేసు ప్రభు కొరకు దేనినైనా వదిలిపెట్టుకోవడానికి, విభేదించడానికి ఇష్టపడేవాడే నీతిమంతుల జాబితాలోనికి వస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. క్రైస్తవ జీవితం నువ్వు అనుకున్నట్లుగా పూల పాన్పేం కాదు. క్రైస్తవ జీవితంలో సన్మానాలే కాదు, ఇది ముళ్ళబాట, చిత్కారాలు కూడా ఉంటాయి. పొందుకునేదే కాదు, పోగొట్టుకునేది కూడా అవసరం. మనుషులనైనా, డబ్బునైనా, బిరుదునైనా, హోదానైనా, అధికారమైనా, అంగబలమైనా, ఏదైనా దేవునికి నీకు అడ్డుగా వస్తే దానికి విభేదించే స్థాయిలో నీ ఆత్మీయ జీవితం పెరగాలి. సన్హెడ్రిన్ సభలో అంత ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉచ్చ స్థితిలో అధికారం ఉన్నా యేసు ప్రభు కొరకు వాళ్ళందరినీ, వాళ్ళ ప్రణాళికల్ని, వాళ్ళ ఆలోచనల్ని అన్నిటిని కూడా నెట్టేసి పక్కకు వచ్చేసాడు. ఎందుకు వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసా? యేసుప్రభుని సిలువేయాలి, యేసుప్రభుని సిలువేయాలి, యేసుప్రభుని సిలువేయాలి. వాళ్ళ మాటలు ఏంటో తెలుసా? ఇతడు దైవ దోషకుడు, ఇతడు దయ్యం పట్టినవాడు, ఇతడు మన మత సిద్ధాంతాలని మారుస్తున్నాడు అని రకరకాలుగా యేసయ్య గురించి ప్రాపకాండ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రధాన యాజకుడు ప్రజల్ని ఏమని పురుకొల్పుతున్నాడంటే, ఏ విధంగా రేపుతున్నాడంటే, చెప్పండి రా, కేకలేయండి రా, సిలువేయమని కేకలేయండి రా అంటే, ఈ పిచ్చి జనం అందరూ ఏమన్నారు తెలుసా? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. వందల సంఖ్యలో ప్రజలు సిలువేయమని కేకలు వేస్తున్నా, వీళ్ళని వెనకాలండి వీళ్ళు తోస్తున్నా, వీళ్ళ ఆలోచనలకు కానీ, క్రియలకు కానీ, ఉద్దేశాలకు కానీ ఎక్కడ లోబడకుండా వాళ్ళని విభేదించి పక్కకు రాగలిగాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు సన్హెడ్రిన్ సభలో నుంచి కూడా పక్కకు వచ్చి విభేదించి యేసు ప్రభు కొరకు కూడా నిలబడగలిగాడంటే, ఆయనకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషుడు, ఆయనలో దోషము లేదు, ఆయనలో పాపము లేదు. సిలువ వేయుటకు ఆయనలో ఎక్కడ కూడా సరి అయిన కారణం లేదు. ఇది ఎవరికి అర్థమైంది? అరిమత్తయి యోసేపుకి అర్థమైంది. ఈరోజు నీకు అర్థమైందా? నీ కోసమే సిలువ వేయబడ్డాడని నీకు అర్థమైందా? నీ పాపముల కోసమే సిలువేయబడ్డాడని అర్థమైందా? వాస్తవానికి ఆయన సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. రోమన్ ప్రభుత్వ ఆ సిద్ధాంతాల ప్రకారం, లేకపోతే ఆ న్యాయ విధానం ప్రకారం, ఒక భయంకరమైన పాపం చేసిన వాడికి సిలువేస్తారు. యేసు ప్రభు ఏం సిలువేసేంత పాపం ఏం చేశాడు? వ్యభిచారం చేయొద్దన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, నీతిగా బ్రతకమన్నాడు, లంచం తీసుకోవద్దన్నాడు, దేవుని కొరకు బ్రతకమన్నాడు, పర సంబంధమైనవి వెతకమన్నాడు, వ్యసనాలు ఏవి వద్దన్నాడు, దెయ్యాల నుంచి విడుదల చేశాడు, అందరినీ బాగు చేశాడు, చచ్చిపోయిన వారిని కూడా లేపాడు. ఆయన తన జీవిత కాలంలో బైబిల్ అపొస్తల కార్యంలో వ్రాయబడింది, అందరికీ మేలు చేయించు వచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. ఎవరికి ఏ కీడు చేయలేదు యేసు, ఎక్కడ కూడా ఎవరికి కీడు తలపెట్టలేదు. మాటలో కానీ, చూపులో కానీ, ఉద్దేశాల్లో కానీ పాపమే ఎరుగని పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని వీలో ఎవడైనా స్థాపించగలడా? సవాలు విసిరిన అతి పరిశుద్ధుడు. ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు? సన్హెడ్రిన్ సభలో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు? వారి చేత ప్రేరేపితులైన ప్రజలకు తెలియట్లేదు. నేను అంటాను, యేసు ప్రభు యొక్క గొప్పతనం లోకానికి తెలియకపోయినా ఆత్మీయులు అనబడిన వారు సైతం ఆయనకు సిలువ వేస్తున్నా,
నీవు నేను మాత్రం ఎంత దినములలో దేవుడి కొరకు అరిమతయి యోసేపు లాగా ఇతరులతో విభేదించుకోనైనా సరే యేసయ్యను గట్టిగా పట్టుకుందుము గాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మా చుట్టాలండి, మా బంధువులండి, మా రక్త సంబంధికులండి, మా స్నేహితులండి, వాళ్ళండే వీళ్ళండే, పరలోక రాజ్యం నీకు పొరపాటును కూడా దొరకదు. పరలోకానికి నువ్వు పొరపాటును కూడా వెళ్ళలేవు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నా నిమిత్తం అక్కనైనను చెల్లినైనను అన్నదమ్ములనైనను ఏమండి చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇండ్లు కానీ పొలాలు కానీ చివరికి తన ప్రాణాన్ని సైతం ద్వేషించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడై ఉండవలసిన వాళ్ళు ఎట్లా ఉండాలి తెలుసా? అవసరమైతే వీళ్ళందరినీ విభేదించుకుని తన సిలువను తాను ఎత్తుకొని నడవగలిగే స్థితిలోకి రావాలి. స్తోత్రం, మంచిగా చెప్పు. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు ఆ స్థితికి వచ్చావా? ఎందుకమ్మా అన్యాచారాలు చేసావంటే వాళ్ళ మీద కీళ్ళ మీదకి నెడుతున్నావే, ఎందుకురా ఈ పాపంలో పడ్డావంటే నాకు పడాలని లేదు కానీ వాళ్ళు ప్రేరేపించారంటేవే, ఎందుకని ఈ పరిస్థితుల్లో ఉన్నావు అంటే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తావు కానీ వారితో విభేదించి ఎందుకని రాలేకపోతున్నావు? ఈరోజు మనం విభేదించి యేసు ప్రభు కొరకు నిలదొక్కు కొనగలిగే స్థాయిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. పేతురు యోహాను సువార్త ప్రకటిస్తున్నారు, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో చదవక్కర్లేదు. వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, మతాధికారులు ప్రకటించొద్దని హెచ్చరించారు, అప్పటికే కొట్టారు కూడా, బంధించి కొట్టారు. యేసు ప్రభు పేరట అద్భుతం చేయొద్దు, స్వస్థత చేయొద్దు, ఆయన గొప్పతనాన్ని ప్రకటించొద్దు, ఈ ప్రాంతంలో యేసు అనే పేరు వినపడకూడదు అని కొట్టి హెచ్చరించారు. ఎంత కొట్టినా, ఎంత హెచ్చరించినా, ఎంత బెదిరింపులకు లోను చేసినా పేతురు యోహాన్లు ఏమన్నారు తెలుసా? మేము యేసయ్యని గురించి ప్రకటించకుండా ఉండలేము. స్తోత్రం, యేసుని గురించి చెప్పకుండా ఉండలేము, ఆయన పేరట బాగు చేయకుండా ఉండలేము, ప్రజలను స్వస్థపరచకుండా ఉండలేము. మేము వచ్చిందే యేసయ్య కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మతాధికారులను విభేదించాడు, అనేకులను విభేదించాడు. అలా విభేదించడాన్ని బట్టే అపోస్తలైన పేతురు పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కొరకు సాగుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రేరణలు వస్తాయి, కొన్ని ప్రేరేపణలు వస్తాయి, కొంతమంది అభ్యంతరాలుగా నిలుస్తారు, కొంతమంది యేసు నుంచి దూరం చేస్తారు. అప్పుడు నువ్వు పేతురులాగా గట్టిగా నిలబడాలి. నేను యేసు కొరకే వచ్చాను, యేసు కొరకే బ్రతుకుతాను, నా తుది శ్వాస వరకు యేసు కొరకే. ఈ స్థితిలో కనుక నువ్వు భక్తి చేయగలిగినట్లయితే ఈ తరం నువ్వు కూడా ఒక పేతురుగా మార్చబడతావు, ఈ తరం నువ్వు కూడా ఒక యోహాను వలె దేవుని కొరకు నిలబడగలుగుతావు. తను నమ్మిన మతం కోసం మనుషులను చంపిన సౌలు, తను విశ్వసించిన ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు అవుతాడని భావించిన సౌలు, యేసు ప్రభు ప్రత్యక్షం అవడం తోడనే మతము వలన మోక్షం లేదు, ధర్మశాస్త్రం వలన నీతి రాదు, కేవలం యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమే మనల్ని పరలోకం చేరుస్తుందని నమ్మి ఆయన ధర్మశాస్త్రాన్ని, మతాన్ని, పరిసయ్యుల విధానాన్ని, శాస్త్రుల జ్ఞానాన్ని అన్నిటినీ ప్రక్కన పెట్టి విభేదించి యేసు కొరకు ఒంటరిగా సాగడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎన్ని విభేదించుకున్నాడో, తనకున్న మంచి పేరు విభేదించుకున్నాడు, తనకున్న పౌరసత్వాన్ని విభేదించుకున్నాడు, తనకున్న పరిసయ్య మతాన్ని విభేదించుకున్నాడు, తనకున్న గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్న జ్ఞానమును విభేదించుకున్నాడు, తనకున్న సమస్తాన్ని విభేదించుకొని క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు. స్తోత్రం. పౌలు కంటే నువ్వు గొప్పదానివా, గొప్పోడివా? ఆయనకున్న యోగ్యతలు ఉన్నాయా? ఆయనకున్న అర్హతలు ఉన్నాయా? వాళ్ళ తండ్రి గారట వాడల వ్యాపారం చేసేవాడట. ఓడలు వ్యాపారం చేయాలంటే ఎన్ని కోట్లుంటే చేయగలుగుతారు? ఈ రోజులను బట్టి చూడగా అంత కోటీశ్వరుడు కూడా ఆ దినలలో యేసు ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షత పొందిన వెంటనే యేసు ప్రభు కొరకు లోకాన్నే విభేదించి దేవుని కొరకు బ్రతికాడు. స్తోత్రం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. తనకున్న ఆశ చాలా గొప్పది. అయ్యా, నిత్య జీవానికి వారసు ఉండవాలంటే నేనేమి చేయాలి?
యేసు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఓ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానయ్యా. ఏం పాటిస్తున్నావు? తల్లిదండ్రులు సన్మానించాలి, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటేనయ్యా. ఓహో, అయితే నీకు ఒకటి లోపం ఉంది. నీ ఆస్తిని అంతా అమ్మి బేదలకు పంచి నన్ను వెంబడించు అన్నాడు. వాస్తవానికి విభేదించడం అంటే ఎట్లా ఉండాలంటే, నిజంగా యేసు చెప్పినట్లు ఆస్తులన్నీ అమ్మి బేదలకు పంచి రిక్తునిగా యేసును వెంబడించగలిగితే, అతని గురించి ఇప్పుడు మనం ఏమని మాట్లాడుకునేవాళ్ళం అంటే, యేసు కొరకు ఆస్తి ఐశ్వర్యాలనే విభేదించుకున్న ధనవంతుడని చెప్పుకునేవాళ్ళం. కానీ ధనము కొరకు యేసయ్యతో విభేదం పెట్టుకుని వెళ్ళాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? డబ్బు విషయానికి వస్తే, ఆస్తుల విషయానికి వస్తే, స్థలాలు పొలాల విషయానికి వస్తే, దేవుణ్ణి చూస్తూ వాటన్నిటిని విభేదించుకొని సాగగలిగిన స్థాయిలోకి వచ్చావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు కొరకే బ్రతకాలని నిర్ణయించుకొని తీర్మానాల్లో సాగిపోతున్న భక్త సింగ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఉగ్రుడై, రే క్రైస్తవ కుక్క, నా ఇంటి గడప తొక్కడానికి నీకు ఎన్ని గుండెలు రా, యేసును వదిలిపెడితే ఇంటిలోకి అడుగుపెట్టు, ఆస్తికి వారసత్వం ఇస్తా, యేసు ప్రభువే కావాలి మీరు నాకు వద్దు అంటే ఆస్తిలో చిల్లిగా కూడా ఇవ్వను, నిర్ణయించుకో అని గద్దించినప్పుడు బక్సింగర్ అన్నారు, మీరు వద్దు, మీ ఆస్తిలో చిల్లిగా వద్దు, నా యేసయ్య కోసం నేను ప్రాణమైన పెడతా, కానీ మీ ఆస్తిలో నాకు రూపాయి కూడా వద్దని ఇంటిని వదిలి వెళ్ళటం వెళ్ళడం, ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూశాడో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో 16,000 సంఘాలు గట్టి గిన్నీస్ బుక్లో ఎక్కాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు కొరకు నువ్వేదో వదిలిపెడితే నష్టపోతావని అనుకుంటున్నావు, ఏదో వదిలిపెడితే ఏదో పోతుందని నువ్వు అనుకుంటున్నావు, ఏదో వదిలిపెడితే నా జీవితం ఆరిపోతుంది ఆగిపోతుందని అనుకుంటున్నావు. నేనంటాను, నీ సమర్పణను చూసిన దేవుడు నువ్వు ఈ భూమి మీద ఎంత వదిలేసావో అంతకంతకు ఇవ్వగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. ఎవరిని వదులుకున్నా, వేటిని వదులుకున్నా, ఆస్తుల్ని వదులుకున్నా, ఈ భూమి మీద నిన్ను రిక్తునిగా దేవుడు ఉంచడు, ఆశీర్వదిస్తాడు. ఏసన్న గారిని వాళ్ళ తల్లిదండ్రులు హోసన మినిస్ట్రీ లోపలికి వచ్చి, ఎరా ఏసన్న, మనకి అన్ని బియ్యం మిల్లు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, ఎందుకురా సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు, ఈ సేవ చేయటం అవసరమా? రారా పెళ్లి చేసుకుందు, ఇంటి దగ్గర ఉందు, వ్యాపారం చేసుకుందు, ఆస్తి మొత్తం నీకు రాసిస్తానని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఏసన్న గారు చెప్పిన మాట ఏంటంటే, నానా, అమ్మా, బలిపీఠం మీద సగం కాలిపోయాను, మీకు ఇక నేను పనికిరాను, మీరు నా కొరకు చేయాల్సిన సహాయం ఒకటే, నన్ను ఈ బలిపీఠం మీద పూర్తిగా కాలనివ్వండి. చేతులు ఎత్తి స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఏసన్న గారిని దేవుడు వదిలిపెట్టాడా? 1,000 సంఘాలు దాదాపుకి ఇప్పుడు అవుతున్నాయి, 1,000 సంఘాలు దాటిని అనుకుంటా, 1,000 సంఘాలను కట్టిస్తూనే ఉన్నాడు. ఆయన లేడు, కానీ ఆయన సేవ ఆగట్లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. యేసన్న గారు చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు కొందరు అన్నారంట, అయ్యా నీ సేవ బాగుంది, నువ్వు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అంటే, నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన సేవే అయితే, నేను చనిపోయినా ఇది కొనసాగిద్ది, ఇది దేవుడు నాకు ఇవ్వని సేవ అయితే, నేను చచ్చిపోయిన మరుక్షణం ఆగిపోయింది అన్నాడట. నిజంగా అది దేవుడే ఇచ్చాడు కాబట్టి అది ఇప్పటికీ ఆగక సాగుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందేదా, మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందేదా, నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. హల్లెలూయా, హల్లెలూయా.
రాజీ పడుతూ సేవ చేయొచ్చు, కానీ అది దేవుడు మెచ్చిన సేవ అవ్వదు. లాలూచి పడుతూ విశ్వాస జీవితంలో కొనసాగొచ్చు, అది నిజమైన క్రైస్తవ్యానికి సూచన కాదు. రోషం కలిగిన ఒక ఆత్మను దేవుని సన్నిధిలో పొందుకుందాం. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. బంధాలు, రక్త సంబంధాలు, లోకము, అన్యాచారాలు, అడుగడుగున రాజీ పడుతూ, అడుగడుగున సిలువ వేస్తూ, అడుగడుగున ఆయన మీద నేరస్థాపన చేస్తూ, అడుగడుగున ఆయనకి ముళ్ళ కిరీటం పెడుతూ, అడుగడుగున ఆయనకి శీలలు దిగగుచ్చుతూ, అడుగడుగున ఆయన పక్కలో పొడుస్తూ, అడుగడుగున ఆయనకి గాయం చేస్తూ బ్రతకడం కంటే ఒక 3 రోజులు యథార్థంగా బ్రతికి దేవుని సన్నిధికి వెళ్ళడం శ్రేష్టం. స్తోత్రం చెప్పండి. జీవితాంతం రాజీ పడి సేవ చేయటం కంటే 1 సంవత్సరం సరిగ్గా సేవ చేసి చావటం మేలు. జీవితాంతం ఆళ్లతో వేళ్లతో రాజీ పడిపోయి సాగిపోయి విశ్వాసుని క్రైస్తుని చెప్పేదానికంటే 1 సంవత్సరం గట్టిగా ఒక భక్తి చేసి చచ్చిపోయి పరలోక రాజ్యం వెళితే నిజంగా అనేక మందికి చనిపోయి కూడా మనం స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తాం. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ నువ్వు దేవుని ఆత్మ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాట ఏంటి తెలుసా? అయ్యా, రోషము కలిగిన ఆత్మ కావాలి. స్తోత్రం చెప్పండి. వైరాగ్యము కలిగిన ఆత్మ కావాలి. హల్లెలూయా. లోకముతో విభేదించగలిగిన ఆత్మ నువ్వయ్యా. తను నమ్మిన సత్యం కోసం ఊరి మొత్తంతో శత్రువయ్యాడు గిద్యోను. ఊరు మొత్తానికి ఎవడ్రాడా, దేవతాస్తంభాన్ని పీకేసిందే. దేవుడు ఒంటరిగా వదిలిపెట్టలేదు గిద్యోన్ని. అతనిలో ఉన్న ఆత్మ వలన గిద్యోను ఆ ఊరి వారందరితో కూడా వాదించుటకు శక్తి పొందాడు. స్తోత్రం. హల్లెలూయా. అన్నా, నేను రాజీ పడకపోతే బతకలేనన్నా, వాళ్ళు మమ్మల్ని ప్రేమించరన్నా, వాళ్ళు మా దగ్గరికి రారన్నా. నేనేమంటాను తెలుసా? ఆ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో దేవుడే సమయోచితమైన జ్ఞానం ఇస్తాడని చెప్పలేదా? దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వండి. మీ రోషాన్ని, మీ వైరాగ్యాన్ని, మీ పౌరుషాన్ని చూసిన అనేకులు బ్రతికితే క్రైస్తవుడంటే ఇట్లా ఉండాలిరా అనుకునేటట్లు భక్తి చేద్దాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు పేదరికి పోతారు కానీ అబద్ధాలు మానరా. ప్రార్థనకి పోతారు కానీ పాపం మానరు. ప్రార్థనకి పోతారు కానీ అక్రమ సంబంధాలు వదిలిపెట్టరు. ప్రార్థనకి పోతారు కానీ లంచాలు తీసుకుంటారు. ప్రార్థనకి పోతారు కానీ జీవితంలో మాదిరి లేదు. ప్రార్థనకి పోతారు కానీ క్షమించే మనస్సు లేదు అని అనిపించుకోవడం కంటే ఈ లోకంలో మనం వెర్రి వాళ్ళంగా, పిచ్చి వాళ్ళంగా ఉంటే మేలు. స్తోత్రం చెప్పండి. నిజమైన క్రైస్తవుడు అంటే ఎట్లుంటాడంటే అపొస్తలైన పౌలు చెప్పాడు, లోకస్తులకు మరణపు వాసన. స్తోత్రం. నిజమైన క్రైస్తవుడికి జీవపు వాసన. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు అయితే నీకు ఆకర్షించబడతాడు. ఆమేన్. వాడు నకిలీ క్రైస్తవుడు అయితే నిన్ను వ్యతిరేకిస్తాడు. అదే గుర్తు. అంటే నీ దగ్గర ఏకం పోతుంది అడిగి? నీ దగ్గర సెంటు వాసన వచ్చినా వాడు లోకస్తుడు కాబట్టి వాడికే వాసన వచ్చింది. ఆ సెంటు కూడా పెంట వాసన లాగా వచ్చింది. అందుకని వాడు నీకు దూరం అవుతాడు. అదే నువ్వు దేవుని కొరకు రహస్యంగా బ్రతుకుతా ఉంటే కొందరినైనా దేవుడు నీ వద్దకు ఆకర్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతమంది సిలువ వేయమని కేకలు వేస్తూ ఉంటే అరిమతి యోసేపు దేవుని కొరకు నిలవలేదా? పిలాతు భార్య వద్దని చెప్పలేదా? పిలాతు నిర్దోషినని చేతులు కడుక్కొనలేదా? చాలు, తన సిలువ ద్వారా 3 రక్షించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది కేకలు సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి అని కేకలు వేసిన కొంతమందికి యేసు ప్రభు ఎలా ఉందట ఆయన వాసన? జీవపు వాసన. స్తోత్రం చెప్పండి. ఆయనలో ఏ పాపం కనబట్టలేదు. అంటున్నాడు పిలాతు, అయ్యా రాత్రి ఒక కళ్ళు వచ్చిందయ్యా, ఆయన నీతిమంతుడయ్యా, నిర్దోష అయ్యా, దీనికి దూరంగా ఉండు, విభేదించు అంది భార్య పిలాతుతో. ఈయన కూడా అంటున్నాడు, అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా యేసు ప్రభుని సిలువ వేయమంటే నేను తట్టుకోలేను. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, సిలువ వేయటకు సరైన కారణము లేదు. మీ కేకలతో నేను సమ్మతించను, మీ ప్రణాళికలతో నేను విభేదిస్తున్నాను, నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. నాకు మీరొద్దు, సన్హెడ్రిన్ సభలో సభ్యత్వం రద్దు అయినా పర్వాలా, నాకు యేసు కావాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అరిమత యోసేపు వంటి ఒక శబ్దం మీ హృదయం నుంచి బయటకు వచ్చునుగాక, తీర్మానం మీ హృదయం నుంచి బయటకు వచ్చునుగాక. యేసు ప్రభువే గనక అడుగడుగున పరిశీలతో శాస్త్రులతో విభేదించకపోతే దానికి సిలువే పడేది కాదు.
విభేదించుకుంటూ వచ్చాడు.